ఎంతైనా సీనియారిటీ సీనియారిటీయే. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు సీనియర్ అనే చెప్పాలి మిగిలిన వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఉంది. వైసీపీ ఒక రకంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కంటే జూనియర్గానే అందరూ చూస్తున్నారు. కాకపోతే ఎక్కువ స్థానాల్లో గెలుచుకుని అధికారంలో ఉంది, ఓటమి పాలే ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ ఎందుకు సీనియర్ జూనియర్ అనే ఆలోచన వచ్చిందంటే, ఒక పక్క ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి పెట్టి ఫిరాయింపులు ప్రోత్సహించనని చెబుతూనే టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ తమ వైపుకు తిప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని తిప్పికొట్టడంలో ఒక సక్సెస్ఫుల్ ఐడియా అయితే వేశారు చంద్రబాబు గారు. దానివల్ల లాభం లేకపోయినా నష్టమైతే లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట రాజకీయ విశ్లేషకులు. ఏంటి ఆ ప్లాన్ అంటే తెలిసిన విషయం అందరికీ, తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయడం, సమన్వయకర్తలను ఏర్పాటు చేయడం. అయితే దీనివల్ల ఆయన చేసింది ఏంటి చంద్రబాబు గారు అంటే, పార్టీ నుంచి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పదవులు కట్టబెట్టి వాళ్ళకి అంటే ఒక పెద్దపీట వేశాము, పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించాము అనే సంకేతం ఇవ్వడం. అయితే ఇక్కడ ఇప్పటికే ఈ వలసల ద్వారా వరుస షాకులు తింటుంది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలోనే పార్లమెంటరీ స్థానాల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. దీనివల్ల పార్టీ బలోపేతం అవడంతో పాటు వలసలకు కూడా బ్రేక్ పడుతుంది అనే ఆలోచన చేశారంట. అందులోనే వరుసగా చూసుకుంటే కనుక గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీని వీడబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన విశాఖ పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అటు పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు కూడా జగన్ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రచారాన్ని ఏలూరు సాంబశివరావు గారు ఖండిస్తున్నారు, టీడీపీలో చాలా దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకి చంద్రబాబు గారు బాపట్ల బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా జంప్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది. దీంతో ఇమీడియట్గా ఆయనకి శ్రీకాకుళం విజయనగరం పార్లమెంటు స్థానాలకు సంబంధించి సమన్వయకర్తగా ఆయన నియమించడం, అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత బీసీ జనార్దన్ రెడ్డి కూడా టీడీపీని వీడే అవకాశాలు ఉన్నాయనే చాలా ప్రచారం అయితే జోరుగా సాగింది. ఇప్పుడు ఆయనకి ఒంగోలు నెల్లూరు పార్లమెంటు స్థానాలకు సంబంధించి సమన్వయకర్తగా ఆయన నియమించారు. అంటే ఇలాగా పార్టీ మారిపోబోతున్నారు, టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే వాళ్ళకి కొన్ని పదవులు ఇచ్చి వాళ్ళని లాక్ చేయడం, ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఒక స్ట్రాటజీ అన్నమాట. అది రాజకీయ సీనియర్కి వచ్చే ఆలోచనలు ఇలాగే ఉంటాయి, వెళ్ళిపోయే వాళ్ళకి అడ్డుకట్ట చెప్పాలి అంటే. అంటే ఇక్కడ చాలా కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే, ఓకే మాజీలు పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఆపే ప్రయత్నం చేశారు, కానీ పదవుల్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వాళ్ళ మాట ఏంటి? వాళ్ళ కొంతమందిని వదిలేశారు అంటే వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదనే సంకేతాల. ఇప్పటికే ఈ పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదనైనా అందుకే వాళ్ళకి ఎటువంటి పదవులు దక్కలేదు, అంటే వీళ్ళే కావాలి ఆ పార్టీకి అనే యాంగిల్లో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారట. మరి దానికి ఇంకా టీడీపీ ఏం చేస్తుంది, అటువంటి వారికి ఏమైనా బుజ్జగిస్తుందా, వాళ్ళకి వేరే భవిష్యత్తులో మరికొన్ని పదవులు చెప్తుంది ఏంటనేది చూడాలి. మొత్తానికి ఒక సరికొత్త ఆలోచనతో సరికొత్త అంటే ఐడియా అయితే మంచిగా ఉంది, అదిరింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఒక మంచి గేమ్ అయితే ప్లాన్ చేసి పార్టీ నుంచి వెళ్ళిపోకుండా నేతలను కాపాడుకునే ప్రయత్నంలో అయితే ఈ పదవులు బాగా కలిసి వస్తున్నాయి, ఈ ప్లాన్ వర్కౌట్ అయింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.